అతి ముఖ్యమైన విషయాలు రెండు జరిగాయి. ఒకటి, కొత్త చట్టం తీసుకొచ్చారు డబ్బులు అప్పుదిచ్చుకోవడానికి. దాని ప్రకారం రేపు రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే దాని ప్రకారం ట్యాక్సేషన్ అయిపోతున్నారు. అదే ప్రకారం ఇంకా అనేక విషయాలుగా పన్నులన్నీ కూడా వేసి వీళ్ళకి కావాల్సిన అప్పుల కోసరం పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదవాళ్ళందరినీ హింస పెట్టే పరిస్థితికి వచ్చారు. దాన్ని అపోజ్ చేశాం, వాకౌట్ చేశాం. అయినా కూడా ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేశాం, మీ అప్పుల కోసరం పేదవాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి, పట్టణాల్లో ఉండే ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి, ఇది మంచి పద్ధతి కాదు, మీరు కావాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసరం కక్కుర్తి పడి ఈరోజు పేదవాళ్ళందరినీ ఇబ్బందుల్లో పెడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, అవసరమే సెలెక్ట్ కమిటీకి పంపించండి, సెలెక్ట్ కమిటీలో డిసైడ్ అయిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా మీరు నిర్ణయాలు చేయండి, మాకేం అబ్జెక్షన్ అనేది చెప్పినా వినకుండా ఏకపక్షంగా ముందుకు పోతే దానిపైన వాకౌట్ చేసే పరిస్థితికి వచ్చాం. కనీసం నిరసనకు సమయం అంటే ఇవ్వలేదు. ఇది అప్రజాస్వామ్యం, చాలా దుర్మార్గం. ఏ రాజుకి ఇదే జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మాకు తృప్తి రాకపోతే, సరైన సమాధానం రాకపోతే మేము వాకౌట్ చేస్తాం, కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని మాట్లాడిన పెద్ద మనిషి. ఈరోజు కనీసం ఒక ఇష్యూ పైన మేము వాకౌట్ చేస్తామంటే కనీసం అవకాశం ఇవ్వకుండా అణగదొక్కే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో టిట్కో హౌసింగ్ చాలా దారుణంగా ప్రవర్తించారు. ఈయన అన్ని మీటింగ్లో చెప్పాడు అన్ని ఉచితంగా ఇస్తానని చెప్పాడు. మా మేనిఫెస్టో చెప్పాను, వాళ్ళ మేనిఫెస్టోలో ఆయన చెప్పిన మాటలనే చెప్పాను. కడాన 300, 365 4 దాన్ని కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ మూడు కేటగిరీలు పెద్దవాళ్ళే మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. మడమ తిప్పం మాట తప్పం అంటారు, ఆ మడమ తిప్పింది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికైనా సరే మీరు ఏమాత్రం కూడా పేదవాళ్ళపైన కానీ అభిమానం ఉంటే అందరికీ ఉచితంగా ఇవ్వాలి. బాబు జగన్ స్కీమ్ అన్నాడు, నేను అదే అడుగుతున్నా. నా స్కీమ్ ముగ్గురికి కూడా 3 8000 ఎకరాల్లో 2000 ఎకరాలు ఏ పాటిది? ఇప్పుడే విధంగా ఇస్తున్నావు, ఇప్పుడు కోర్టులో ఉన్నాయి, ఎందుకు ఆట స్థలాలు ఇస్తారా? రివర్ పరమోకులో మొత్తం ఇస్తారా? మాడా భూములు ఇస్తారా? ఆవు భూములు ఇస్తారా? మునిగిపోయే భూములు ఇస్తారా? మీరు అదే మరి పేదవాళ్ళ భూములు లాక్కుంటారా? మీ ఇష్ట ప్రకారం చేస్తే కోర్టులో వాళ్ళు పోతే కడుపు కాలని వాడు కోర్టుకు పోతే మా మీద కావాలని ఆరోపణలు చేస్తారా మీరు? కాబట్టి నేను అడుగుతున్నా, పెద్ద ఎత్తున 4000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ధైర్యం ఉంటే సిబిఐ ఎన్క్వైరీ అయ్యండి, మేము నిరూపిస్తాం. నేను సాక్ష్యాలు చెప్పాను, ఎక్కడెక్కడ జరిగిందో చెప్పాను. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి కొన్ని కేసుల్లో అవినీతి ఆగింది, ఇంకా కొన్ని కేసుల్లో అవినీతి జరిగింది. ఇవన్నిటిపైన సిబిఐ ఎన్క్వైరీ ఏమని డిమాండ్ చేశాం. ఇంకో పక్కన ఇప్పటికే 1.5 సంవత్సరం కాలయాపన చేశారు, లబ్ధిదారులు బాగా నష్టపోయారు, బెదిరిచ్చారు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఎంత దారుణంగా బెదిరిచ్చారంటే, మీకు ఈ ఇండ్లు ఇవ్వమని వేరే వాళ్ళకి ఇండ్లు ఇవ్వడానికి ముందుకు పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆ రోజు లాటరీ ద్వారా వాళ్ళకి ఇండ్లు ఇచ్చి బ్యాంకులో డబ్బులు తీసుకుని ఆ డబ్బులన్నీ కూడా కట్టి వాళ్ళకి ఆ రోజు అలాట్మెంట్ ఇచ్చాం. లాటరీ ద్వారా ఇచ్చిన అలాట్మెంట్ని క్యాన్సిల్ చేసి ఈరోజు వీళ్ళ కార్యకర్తలకు కట్టబెట్టాలని, వీళ్ళు డబ్బులు వసూలు చేసుకోవాలంటే నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వండి, నా హక్కు ఇస్తే ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, తిరుగుబాటు చేశారు. తోక జాడించి ఇప్పుడు రూపాయికి ఇస్తాం, బాబు స్కీమ్ కావాలనా జగన్ స్కీమ్ కావాలనా? అందుకే ప్రజలు ఒకటి అడుగుతున్నారు, 3 కేటగిరీలో నేను చెప్పాను ఉచితంగా ఇస్తాను మా మేనిఫెస్టోలో, అదే ఇమ్మని అడుగుతున్నారు. ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఏమాత్రం ధైర్యం ఉన్నా నా స్కీమ్ని మీరు ఇవ్వండి. నేను ఆ విషయమే చెప్పాను ఈయనకి, ఎవరిది స్కీమ్? నీదా? మీరు ఇంట్లో ఇంటి దగ్గర ఇస్తా అన్నారు, ఎంత ఇస్తా అన్నారు? 1 సెంటు 1.5 సెంటు. 1 సెంటు 1.5 సెంట్లు ఏం కట్టుకుంటారండి ఇల్లు? ఒకప్పుడు 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేవాడు,
అర్బన్ ఏరియాలు రెండు సెంట్లు ఇచ్చేవాళ్ళం. అదే మరి బ్రహ్మాండమైన ఇండ్లు ఏవైతే గేటెడ్ కమ్యూనిటీస్ తరపించే విధంగా మరిపించే విధంగా మంచి ఇండ్లు కట్టాము. అలాంటి బ్రహ్మాండమైన ఆధునికమైనటువంటి వసతులతో ఇండ్లు కడతా ఉంటే అవన్నీ వదిలిపెట్టి ఈరోజు ఒక సెంటు ఒకటిన్నర సెంటు ఈరోజు గేటెడ్ కమ్యూనిటీ మరి కట్టిన ఇండ్లలో 60 ఫీట్ మెయిన్ రోడ్లు లోపల 40 అడుగులు పక్కన పోయే రోడ్లు నువ్వు కట్టేది ఎంత 20 అడుగులు ముప్పై అడుగులు కట్టి సెంటు ఒకటిన్నర సెంటు ఇచ్చి ఒక మురికి కాలనీ తయారు చేసి మళ్ళా స్లమ్ తయారు చేస్తాం. అది మీకు పేదవాళ్ళపైన ఉండే ప్రేమ, ఇది మాకు వాళ్ళపైన ఉండే అభిమానం. అందుకే ఇల్లు అనేది ఒక హక్కు, ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ. అదే సమయంలో ఈ ఇల్లు అనేది ఒక ఆస్తిగా తయారు కావాలని, ఒక 10 లక్షల రూపాయల ఆస్తిగా తయారు చేయడం కోసం ఒక బ్రహ్మాండమైన ఇల్లు మేము కడితే మీరు మురికి కూపాలు తయారు చేస్తారా? ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇండ్లు కట్టాడు, రాజీవ్ గృహకల్ప కట్టాడు, పిచ్చుక గుళ్ళవి, కాళ్ళు కూడా సరిగా జరుపుకొని పుడుకునే పరిస్థితి లేదు. ఎవరు ఆ ఇండ్లకి పోలేదు. నేను వస్తాను ఆ ఇండ్లన్నీ మళ్ళా కొట్టించి రూములు ఎడల్పు చేసి అవన్నీ కూడా 2 అపార్ట్మెంట్స్ ఒక అపార్ట్మెంట్ చేసి మళ్ళా కొన్ని అన్ని కూడా అపార్ట్మెంట్ ఇచ్చాం, ఇంకా కొన్ని ఇవ్వాల. ఆడు ఎవడు అడగల డిమాండ్ చేస్తున్నారు నా ఇల్లు నా సొంతం ఇవ్వాలని. కొంతమంది మీ ఎమ్మెల్యేలు ఏది ఏమైనా చెప్పే మాటలకు చేసే పనులకి పొంతన లేదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే మీరు చెప్పారో ఇమ్మీడియట్గా 25వ తారీఖు క్రిస్మస్ రోజు ఇచ్చుకుంటామంటున్నారు. ఈ పేదవాళ్ళకి టిట్కోలు ఎప్పటి లోపల పూర్తి చేస్తారో చెప్పండి, బకాయిలు ఎప్పటి లోపల ఇస్తారో చెప్పండి. మాట వస్తే ఇదేదో వీళ్ళే మాట్లాడతారు, అన్నీ గాలి మాటలు గాలి కబుర్లు, ఎక్కడికక్కడ ఎదురుదాడి. ఇది తప్పపోతే ఇంకేం కనపడదు, సత్తా లేదు కాబట్టి. కడాన ఈరోజు చూస్తే ఎంత ఫ్రస్ట్రేషన్కి వచ్చాడంటే నేను మాట్లాడుతూ ఉంటే మా మేనిఫెస్టో చెప్తే ఆయన మేనిఫెస్టో అనుకొని ఏదంటే అది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అదే ఇండికేట్ చేస్తుంది ఇంబ్యాలెన్స్. వీళ్ళకు ఒక బ్యాలెన్స్ లేదు, ఇనే ఓపిక లేదు, రెండోది వాస్తవాలను గ్రహించే పరిస్థితులు లేరు. వాళ్ళే చూపించారు పాలకొల్ల మీటింగ్ వీడియో, ఏముంది దాంట్లో? అన్ని ఇండ్లు ఉచితంగా ఇస్తా అన్నారు, అదే అడిగా నేను. సమాధానం చెప్పు, ఇస్తా అన్నావా లేదా? ఇస్తా అంటే ఎందుకు మార్చావు? నేను ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఒక్కొక్కరు ఇక్కడ ఒక విధంగా మాట్లాడతారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? కాబట్టి ఇవన్నీ తప్పుడు విధానాలు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాం. నా ఇల్లు నా సొంతం, నా ఇంటి జీగా నా హక్కు, ఇంటి స్థలానికి అవన్నీ మీకు వచ్చే వరకు మీ తరపున పోరాడతాం, న్యాయం చేపిస్తాం, గృహప్రవేశాలు చేపిస్తాం, మీకు అండగా ఉంటామని మరొకసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. అదే చాలా బాధ. మేము వాస్తవాలు అడుగుతున్నాం. సమస్యల్ని ఈరోజు మీరు చూస్తే టిట్కో హౌసింగ్ ఉదయం మేము వచ్చిన తర్వాత పట్టుబట్టాం. పట్టుబడితే అప్పటి వరకు ఇవ్వమని చెప్పి ఆల్ ఆఫ్ ఏ షడన్ మంత్రి అంటాడు అజెండాలో ఉందంటాడు. ఎక్కడ అజెండా అని అడిగా, మా వాళ్ళందరూ పట్టుకున్నారు. అజెండాలు ఎక్కడుంది చెప్పమంటే స్పీకర్ అన్నా నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కదా అన్నాడు. అంటే మేము చెప్పిన తర్వాత మీరు ఒప్పుకొని మళ్ళీ రాజీ మార్గంలో 2 బిల్లులు అవుతానే మధ్యలో తీసుకుందాం, మీరు కూడా సహకరించమంటే మా అచ్చెన్నాయుడు గారు ఒప్పుకుంటే చీఫ్ విప్కి మళ్ళా అక్కడ మాట తెప్పి మొత్తం బిల్లు అయిపోయే వరకు 4 అయ్యే వరకు మళ్ళీ వాళ్ళే చేసుకున్నారు. మళ్ళీ ఆ ఇదైనాక నేను మాట్లాడుతూ ఉంటే కనీసం ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఉందాతనం లేదు. రౌడీల్లో గ్రామాల్లో రౌడీల కంటే హీనంగా చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చట్టసభకు ఉందాతనం కాదు. స్పీకర్ గారు నా మీద కాగితాలు విసిరేస్తారు, నాకు మైక్యం అని అడిగితే లేసి గట్టిగా అడిగితే కాగితం విసిరేస్తాడు ఆయన. ఏంటి ఆయనకు ఫ్రస్ట్రేషన్?
ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్? అదే మరిగా ఈరోజు బీసీల గురించి మాట్లాడతారు వాళ్ళు. మేమే ఆయనకి ఇచ్చాం, ఆయన రాజకీయ జీవితం మా పార్టీ నుంచి స్టార్ట్ అయింది, ఆ మాట చెప్పాం. 5 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం, మంత్రిగా ఇచ్చాం, ఆ జిల్లాలో ఏకైక మంత్రిగా ఇచ్చాం, అన్నీ చేశాం. కాబట్టి వాళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. కావాలని ఏది దొరికితే అది. ఒక మా స్వామి పోడియం దగ్గర పోయి గట్టిగా ఫైట్ చేస్తామంటే స్వామిని అటాక్ చేస్తారు, నువ్వు ఎస్ఐగా ఎట్టున్నావని. అంటే ఏంటిది పద్ధతి లేని రాజకీయం ఇది. 1 కోటి రూపాయలు మీటర్స్ ఫర్ మోటార్స్ పెడతారు, ఇవన్నీ ఆమోదయోగ్యం కాదు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. పొద్దున్న సబ్జెక్ట్ ఏంటంటే ఆనగారు.